వీరులకు అమర వీరులకు భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి హరీశన్న నాయకత్వం గట్టిగా హరీశన్న నాయకత్వం జగదీశన్న నాయకత్వం జగదీశన్న నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఈ రోజు మన చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలోని అదే విధంగా చౌటుపల్ మండల పరిధిలోని మన కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా ఉప ఎన్నికల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఏదైతే మాట ఇచ్చిందో ఈ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రులు కావాలి అన్న అని ఆ రోజు నేను అడగగానే సభలోనే ప్రకటించి ఈ రోజు ఇచ్చిన మాట ఏదైతే ఉందో మాట ఇస్తే తప్పడు మనమే తిప్పడు అని మన కేసీఆర్ గారు ఆ 100 పడకల ఆసుపత్రిని మన అన్న హరీష్ అన్న చెప్పి 5 రోజులు కాగానే హరీష్ అన్న నాకు పిలిచి ఇగో మీకు ముఖ్యమంత్రి గారు 100 పడకల ఆసుపత్రులు ఇస్తా ఉన్నాడు జీవో అని జీవో చేతికిచ్చి పంపించిండు హరీష్ అన్న నిజంగా చెప్పాలంటే హరీష్ అన్నకు ఈ ప్రాంత ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి అదే విధంగా జగదీశ్ అన్న గారికి ఈ సందర్భంగా మా మనసుపూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరపున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంత సప్పుడు గన సప్పగా ఉంటది అది 36 కోట్ల జరాగవే అదే విధంగా ఏదైతే మాట ఇచ్చిందో అన్ని కూడా ఇలా డబుల్ రోడ్ విషయంలో కానివ్వండి పిఆర్ రోడ్ల విషయంలో కానివ్వండి అన్ని కూడా అతి తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు జీవో రూపకంలో ఇవ్వబోతా ఉన్నాడు ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెద్దలు గౌరవనీయులు మన హరీష్ అన్న గారు రావటం అదృష్టంగా భావిస్తా ఉన్నాం అదేవిధంగా మన జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి పదాత నిత్యం ప్రజలలో ఉండి ప్రతి వాడికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా అని పిలిస్తే పలికే వ్యక్తి మన జగదీశ్ అన్న గారు రావటం అదేవిధంగా మన బడుగుల లింగన్న ఉన్నా అంటే ప్రతి ఒక్కరిలో మన బడుగుల లింగన్న వారు అదేవిధంగా వేదిక మీద ఉన్న మన మున్సిపల్ చైర్మన్ రాజు గారు మన అదేవిధంగా మన యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీపీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా దేవిప్రసాద్ గారు అదేవిధంగా మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ముందున్న నా కుటుంబ సభ్యులందరూ కూడా పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రెండే విషయాలు చెప్తా ఉన్నాను 2003లో ఆ రోజు కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు ఉండే కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా అనుంగా ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన రోజు కేసీఆర్ గారికి తోడుగా ఉన్న వ్యక్తి నేను కూడా ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తిగా ఒక రోజు సందర్భం వచ్చి యాదగిరి రెడ్డి గారితో అన్న మేము కూడా పనిచేద్దాం అనుకుంటాం అంటే వెంటనే వారు హరీష్ రావు అన్నని చెప్పి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ రోజు నన్ను టిఆర్ఎస్ పార్టీలో మమేకం చేసిండు ఆ రోజు నుంచి కూడా హరీష్ అన్న ఒక ఉద్యమ నాయకుడిగా నాకు ప్రతిరోజు సందర్భం వచ్చినప్పుడల్లా నాకు సహకరిస్తూ నిజంగా చెప్పాలంటే చాలా చాలా ఉన్నది వారు ఆ రోజు నుంచి కూడా నాకు దగ్గరగా ప్రతి సందర్భంలో ఎక్కడ అవకాశం సందర్భం వస్తే 5 నిమిషాల్లో పనిచేసి ఇచ్చే వ్యక్తి నిజంగా ఈరోజు రావటం వారి చేతుల మీదుగా ఇవాళ ఈ 100 పడకల ఆసుపత్రులు శంకుస్థాపన చేసుకోవడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఆ రోజు నుంచి పార్టీలో కానీ ఏదైనా సమస్యలలో కానీ ప్రతి సందర్భంలో సహకరించేవాడు అప్పుడు ఇక్కడ సాంబశివరావు సాంబశివుడిని హత్య చేసినప్పుడు
ఎందుకంటే కొన్ని మర్చిపోలేని అన్న ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులనే మనం కొన్ని మాట్లాడుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం సామశివుని హత్య చేసినప్పుడు పరిస్థితి బాగలేదన్న మాకంటే వెంటనే కమిషనర్ దగ్గర తీసుకెళ్లి నాకు పిస్తోల్ లైసెన్స్ తీపిచ్చి సహకరించిన వ్యక్తి ఆ విధంగా నాకు సహకరిస్తూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందంటే అది కేసిఆర్ నా మీద ఉన్న ప్రేమ అదే విధంగా హరీష్ రావు గారికి నా మీద ఉన్న ప్రేమ అదే విధంగా జగదీష్ అన్నకు నా మీద ఉన్న ప్రేమ అదే విధంగా రామన్నకు నా మీద ఉన్న ప్రేమ పార్టీకి నా మీద ఉన్న ప్రేమతోటే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మొన్న ఉప ఎన్నికలో భాగంగా కేసిఆర్ గారు దీవించి పంపిస్తే మీరందరూ ఆశీర్వదించి ప్రతి నిత్యం మేమే ఇక్కడ అభ్యర్థులమని గంటాపదంగా ప్రతి నిత్యం పనిచేసి మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మీరే మీరే అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఆ ఎన్నికలలో హరీష్ అన్న కానీ మంత్రి జగదీశ్వరరెడ్డి అన్న కానీ పార్టీ యావత్తు కూడా నా గెలుపు కొరకు పార్టీ గెలుపు కొరకు పనిచేసి నాకి ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా పార్టీకి కేసీఆర్ గారికి యావత్తు పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇక్కడికి వచ్చి పనిచేసింది నిజంగా నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరని అనుకుంటా ఉన్నాను ఆ అదృష్టాన్ని కల్పించింది మన పార్టీ నాకు పార్టీ లేకపోతే నేను ఉండేవాడిని కాదు ఇక్కడ నేను ఎన్నో చిన్న రైతు కుటుంబానికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను నాదేందో నా బాధలు ఏందో నా కుటుంబం ఏందో నాకు తెలిసిన వ్యక్తి ఒక్కసారి గుండె మీద చేసుకుంటే నేను ఏడికెళ్ళి ఏ స్థాయికి వచ్చిందో నాకు అర్థమవుతుంది పార్టీ లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు 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 అని చెప్తా ఉన్నాను పార్టీ అక్కడ ఉన్నది నాకు తోడుగా నాకు నా బలగం బలవంతం మీరే అని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నా బలగం ఇక్కడ ఉన్నంత వరకు మీరిచ్చే బలం నాకున్నంత వరకు మళ్ళీ మళ్ళీ ఈ నియోజకవర్గంలో గులాబీ అంట ఎగరేస్తాం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను ఎలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని ప్రతినిత్యం మీరు గెలిపించిన మరో రోజు నుంచి 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు నిత్యం మీ మధ్యనే ఉండుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా జిల్లా మంత్రి సహకారంతో అదేవిధంగా సంబంధిత మంత్రుల సహకారంతో ప్రతి నిత్యం పనిచేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు ఇలా మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను 2014 ముందు ఈ ప్రాంతం ఎట్లా ఉండే 14 తర్వాత ఈ ప్రాంతం ఎట్లా ఉన్నది అదొక్కసారి ఆలోచించింది 14 ముందు కళ్యాణ లక్ష్మి ఉండేనా రైతు బంధు ఉండేనా 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఉండేనా ఇలా కేసీఆర్ కిట్టు ఉండేనా ఇలా నీళ్లు ఉండేనా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీళ్ల సౌకర్యం ఉండేనా ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం మన అదృష్టంగా 2014 తర్వాత ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధి ఇక ఉండొద్దు అని ఇలా మిషన్ భాగీరథను ఇక్కడనే చౌటు పనులు పైలాన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే ప్రతి గ్రామానికి మనం నీళ్ళిచ్చుకొని ఫ్లోరోసిస్ వ్యాధిని తరిమికొట్టామనే సంగతి మీ అందరికీ తెలుసు ఇలా మనం ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇలా మనం ఇవన్నీ మనం సాధించుకోగలిగినాం ఇలా 100 పడకల ఆసుపత్రి వచ్చేదా ఇలా వచ్చింది అంటే ఇలా మనం తెచ్చుకున్న తెలంగాణలో మన రాష్ట్రాన్ని మనాన్ని మనమే పాలించుకుంటున్నాం కాబట్టి ఢిల్లీ పాలన నుంచి దూరంగా ఉన్నాం మన పాలన మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సాధించుకోగలుగుతున్నాం ఇవాళ మున్సిపాలిటీలు ఇచ్చుకున్నాం ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసుకున్నాం
అదే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అంటే ఇయాల మనం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం. 2014 తర్వాత మనం ఏదో చిన్న పొరపాటుతోటో గ్రాపాటుతోటో ఓడిపోయిన తర్వాత ఈ అభివృద్ధి ఉన్నదా? ఉన్నదా? మళ్ళీ అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ మొన్న మీ అందరి కృషితోటి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మళ్ళీ అభివృద్ధి మొదలైంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఇది వాస్తవమా కాదా? ఇలా నిధులు తెచ్చుకొని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలాగా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఇలా 36 కోట్లతోటి 100 పడకల ఆసుపత్రి, 90 కోట్లతోటి డబుల్ రోడ్ నిర్మాణం, 136 కోట్లతోటి ఇలా గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణం, పంచాయతీ రాజ్ శాఖ నుంచి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు, చండూరు చౌటుప్పల మున్సిపాలిటీకి, చండూరు మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ భవనం, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి తండాలకు రోడ్ల నిర్మాణం కొరకు సుమారుగా 30 కోట్ల రూపాయలు నిధులను ఈ విధంగా తెచ్చుకున్నామంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అది పైన అధికారంలో ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో మీ అందరు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. గులాబీ జెండాను మళ్ళీ ఈ నియోజకవర్గంలో గెలిపించుకుందాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, అమర వీరులకు హరీష్ అనే నాయకత్వం, జగదీష్ అనే నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన అభివృద్ధి ప్రదాత.